సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించడమే జ్యోతిరావు పూలే లక్ష్యంగా పనిచేశారని ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని డివైఎఫ్ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు. అనమకొండ ములుగు రోడ్డులోని జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు రోడ్డులోని జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర వారికి నివాళులర్పించడానికి అనంకొండ జిల్లా జేఏసీ తరపున రాజేశ్వరరావు గారు సుధీర్ కృష్ణ గారు సాహిత్ మరియు మా తిరుపతండ అందరూ రావడం జరిగింది. మాతో పాటుగా మద్దతుగా ఎల్ఎం పిల్లపాక ఎల్లయ్య గారు అంబేద్కర్ యువజన సంఘం నుండి నిద్రమల్ రాజేందర్ ప్రజాపతి గారు కాడల రవీందర్ గారు డిఎస్పీ ప్రభాకర్ గారు దుగ్గెల తిరుపతి డివైఎఫ్ గారు మరియు ఆరూరి కుమార్ గారు కులవిభజన పోరాట సమితి నుండి అందరూ పాల్గొనడం జరిగింది. వాస్తవానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండగగా జరుపుకోవాలని ప్రకటించినప్పుడు కూడా కేటాయించిన బడ్జెట్ 20,000 దాటలేదు జిల్లాకి. అంటే దీని మీద పూర్తిగా వివక్షత చూపెడుతున్నారనే అర్థం ఇది. ఒక కార్యక్రమము ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తే 50 నుండి 100,000 రూపాయల ఖర్చు జరుగుతుంది. కానీ ఒక మహాత్ముడిని కొలుచుకునే పండుగకు